సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీనివాసరావు ప్రకటించారు. సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై తీసుకోవలసిన వివిధ రకాలైన చర్యలపై చర్చించారు. పేదలకు అనుకూలమైన ఆహారమే ధ్యేయంగా పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ, ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయన్నారు. తినడానికి పనికిరాకపోవడంతో రీసైక్లింగ్ కు పంపుతున్నారని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న బియ్యంలో కూడా 25% నూకే వస్తోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో పలు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను కోరారు. నాణ్యత లేని బియ్యం సరఫరా వల్ల అన్నం ముద్దగా మారుతోందని వెల్లడించారు. అందుకే రేషన్ షాపుల్లో వినూత్న మార్పులు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ లేని, తినేందుకు అనువైన సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయన్నారు. బియ్యం సేకరణకు అవలంబించాల్సిన విధానాలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వంపై 1000 కోట్ల భారం పడుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఏదేమైనా రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే పేదలకు చేరవలసిన నిత్యావసరాలు చేరుతాయని చాలా ఖరాఖండిగా చెప్పారు.